In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా మీ జీమెయిల్ని యాక్సెస్ చేయడానికి జీమెయిల్లో తాజాగా ఆఫ్లైన్ అని చెప్పేసి అని పూర్తిగా అంటే ఎలాంటి ప్రత్యేకమైన అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన పని లేకుండా జీమెయిల్ యూజర్ ఇంటర్ఫేస్లోనే అందించబడింది. దీన్ని ఎనేబుల్ చేసుకోవడానికి సెట్టింగ్స్ అనే విభాగంలోకి వెళ్ళేసి అంటే మీరు ఫస్ట్ కొత్త జీమెయిల్ యూజర్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళాలి. ఆ తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఆఫ్లైన్ అనే సెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఎనేబుల్ ఆఫ్లైన్ మెయిల్ అనే ఆప్షన్ను మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆఫ్లైన్ కోసం ఎంత స్టోరేజ్ అనేది వాడబడుతుంది అన్నది మీ కంప్యూటర్లో చూపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి దీంట్లో 14 GB వరకు సీటర్లో స్పేస్ ఉంటే కనుక దాంట్లో 55 MB అనేది ఆక్యుపై చేయబడుతూ ఉంటుంది. స్టోర్ ఈమెయిల్స్ ఫ్రమ్ ది లాస్ట్ 30 డేస్ అనేదా, లేకపోతే అంటే మీకు 30 రోజుల పాటు మెయిల్స్ కావాలా, లేకపోతే 7 రోజులే కావాలా, లేదా 3 మంత్సే కావాలా, అంటే 3 మంత్స్ పాటు మీకు నెట్ కనెక్షన్ ఒకవేళ లేకపోయినా కూడా మీరు పాత మెయిల్స్ని చూడొచ్చు. సో 90 డేస్ సెలెక్ట్ చేసేసుకొని డౌన్లోడ్ అటాచ్మెంట్స్ అనే దాన్ని మనం టిక్ చేస్తే ఆ మెయిల్స్తో పాటు వచ్చిన అంటే 90 డేస్లో వచ్చిన మెయిల్స్తో పాటు వచ్చిన అటాచ్మెంట్లు కూడా ఇక్కడ డౌన్లోడ్ చేయబడుతూ ఉంటాయి. ఆఫ్టర్ లాగింగ్ అవుట్ ఆఫ్ మై గూగుల్ అకౌంట్ ఇక్కడ ఆఫ్లైన్ డేటాని మన కంప్యూటర్లో అట్టి పెట్టాలా, లేకపోతే కనుక అంటే లాగౌట్ చేసిన తర్వాత మనకు ఆ డేటాను రిమూవ్ చేయబడాలని కూడా మనం ఎంపిక చేసేసుకోవచ్చు. ఫైనల్గా సేవ్ చేంజెస్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసేసుకుంటే కనుక ఆటోమేటిక్గా ఇక నుంచి మనం జీమెయిల్ని ఆఫ్లైన్లో కూడా అంటే నెట్ కనెక్షన్ లేకపోయినా కూడా ఆఫ్లైన్లో యాక్సెస్ చేయడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ అనే ఆప్షన్ ప్రెస్ చేయడం జరిగింది. గాట్ ఇట్ అనే బటన్ మనం ప్రెస్ చేసేస్తే కనుక ఇక నుంచి ఈ పర్టికులర్ మెయిల్కి జీమెయిల్కి సంబంధించి అకౌంట్కి సంబంధించేసి మెయిల్స్ అనేది ఆఫ్లైన్లో కూడా అవైలబుల్ అవుతూ ఉంటాయి. ఇన్ సపోర్ట్ విత్ కళా మందిర్ ఫౌండేషన్, a CSR division of Kala Mandir Group.